వెల్కమ్ టు బీటీవీ. ఇప్పుడు ఎప్పుడా నేను ఎదురు చూస్తున్న సినిమా రానే వచ్చేసింది, కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా మనం వన్ చూసాం కదా, వన్ ఏ రేంజ్లో హిట్ అయిందో, పార్ట్ వన్లో చెక్ చూసాం కదా ఎంతమంది ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో. అయితే ఈ సినిమా ఎంతవరకు మెప్పించింది, వన్కున్నంత క్రేజ్ వచ్చిందా లేదా? మనకి ఎండింగ్లో గరుడ అనే ఒక మెయిన్ విలన్ చంపేసిన తర్వాత ఆ నెక్స్ట్ సీక్వెల్గా ఎంత ఏ రేంజ్లో తీసుకెళ్తాడు, ఆ మ్యానియా ఉంటుందా, అంతే వైలెన్స్ ఉంటుందా? ఈ సినిమా ట్రైలర్లు చూసాను, ట్రైలర్లో అసలు సించేశారు అనుకోండి, మామూలుగా లేదు. ఈ అదే రేంజ్లో ఆడియన్స్ని మెప్పించిందా లేదా అని చెప్పేది మనం చూద్దాం. సూపర్ అనే సినిమా బ్లాక్ బస్టర్ అంతే. సినిమాలో ఎలివేషన్ లేదా అసలు ఎలివేషన్, సూపర్ సినిమా. ఒక నిమిషం బోర్ కొట్ట సినిమా, సూపర్ అంటే ఫైట్లో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది లోపల. అన్న పాత్రి కూడా ఉంది సినిమా, ప్రసన్న దోల తీస్తాడు అంతే. ప్రసన్న నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, సలార్ కోసం. బాగుందన్న, చాలా బాగుంది. కేజీఎఫ్ అంటే నేను అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, ట్రైలర్ నేను నాకు సగం సగం నచ్చింది. కానీ సినిమా మాత్రం ట్రైలర్కి 1000 times చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎక్సలెంట్, చాలా బుర్ర పాడుగా ఉంది. త్రిబులర్ వైలెన్సే ఉంటుంది ఎక్కువగా, అంటే ఫస్ట్ హాఫ్ అసలు ఇంకా అర్థం కాదు, కన్ఫ్యూజింగ్ ఉంటుంటుంది, అలాగనా ఏమవుతుంది ఏంటి అర్థం కాదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సూపర్ సూపర్ సినిమా పెద్ద హిట్ అండి, వన్ కన్నా హైలైట్ ఉంది. 3 కూడా రావచ్చు.